हेलो फ्रेंड्स टेक्नो एपिसोड 32 की अंदर की स्वागत सो फस्ट न्यूज मन की वन प्लस नीचे सो मन की वन प्लस नॉट वील अफिशियल सूपर एमोलेड डिस्प्ले ने यूज मन की इंस्टाग्राम वीलो स्टोरी द्वारा अच्छे मेन सो नेक्स्ट न्यूज मन की सैमसंग नीचे सो मन की सैमसंग गैलेक्सी वॉच एक्टिव 2 अने वॉच मन की कौत एडिशन लॉन्च सो मन की एडिशन पेर वे अल्युमिनियम एडिशन सो मन की एडिशन वीलू 3 कलर्स वॉच लॉन्च सो वे एक्वा ब्लैक इंकोचे पिंक गोल्ड एंड फाइनल क्लाउड सिल्वर सो मन वॉच प्राइस चूसते मन इंडिया 28,490 పెట్టారు సో మనకి వాచ్ అనేది జూలై 11 నుంచి samsung.com లో అంతేకాకుండా కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో అయితే సేల్స్ లోకి అయితే రాబోతుంది సో ఈ మొబైల్ సో ఈ వాచ్ ని కనుక మనం జూలై 31 లోపు కనుక బుక్ చేసుకున్నట్లయితే మనకు వీళ్ళు 10% క్యాష్ బ్యాక్ తో పాటు నో కాస్ట్ ఈఎంఐ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇప్పుడు వాచ్ యొక్క స్పెసిఫికేషన్కి వచ్చినట్లయితే మనకి వాచ్ వచ్చేసి 4G LTE ని అయితే సపోర్ట్ చేస్తుంది సో దీంతో పాటు మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై ని కూడా సపోర్ట్ చేయబోతుంది AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది అండ్ ఫైనల్ గా మనకి ఇందులో వీళ్ళు 39 వర్కౌట్ మోడ్స్ ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు సో నెక్స్ట్ యూస్ వచ్చేసి మనకి సో మనకి యాపిల్ వాళ్ళు కొత్తగా 12.9 ఇంచ్ డిస్ప్లే తో ఒక ఐపాడ్ ప్రో ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు సో మనకి ఐపాడ్ ప్రో అనేది మినీ ఎల్జీ డిస్ప్లే అయితే రాబోతుంది సో మనకి దీన్ని వీళ్ళు 2021 లో ఫస్ట్ క్వార్టర్ లో అయితే లాంచ్ అయిపోతున్నట్టు మెన్షన్ చేస్తున్నారు సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకో నుంచి సో మనకి పోకో లో రీసెంట్ గానే పోకో M2 ప్రో అనే మొబైల్ ని అయితే లాంచ్ చేశారు కదా సో మనకి మొబైల్ లో చాలా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటున్నట్టు చాలా మంది రివ్యూయర్స్ చాలా మంది యూట్యూబర్స్ అయితే మెన్షన్ చేశారు సో దీంతో పోకో వాళ్ళు వాటిని త్వరలో క్లియర్ చేస్తామని అయితే చెప్పారు సో ఇప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి అనే విషయానికి వచ్చినట్టు मन की मोबाइल प्री इंस्टॉल्ड हेलो दाते कोई चाइनीज ऐप्स प्री इंस्टॉल्ड अच्छा मन की ऐप्स रीसेंट मन इंडियन गवर्नमेंट बैन सो वील मन की बैन मन की मोबाइल वील प्रोवैड्जी चाल मंद यूट्यूबर्स चाल मंद मोबाइल रिव्यू चेवाई अड़गर सो दी तो पोको वाल मन चीन समाधानेंटे सो 59 ऐप्स बैन चेयक मुदे मन पोको M2 प्रो ने डिजाइन चसा सो मैं ऐपे प्री इंस्टॉल्ड वाई सो मे तरह इच्छे अपडेट डेफिनेट प्रॉब्लम साल्वेस्ट कंपनी वाले ऑफिशियल का मेंशन किया सो नेक्स्ट न्यूज़ వచ్చేసి Samsung నుంచి సో మనకి Samsung లో తర్వాత వచ్చే మొబైల్స్ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి Samsung లో వచ్చే మొబైల్స్ లో కూడా వీళ్ళు చార్జర్స్ ని అయితే రిమూవ్ చేస్తున్నట్టు మెన్షన్ చేస్తున్నారు సో మనకి ఆఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ దీని గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది సో దీనికి రీజన్ వచ్చేసి మనం ఇప్పుడు చార్జర్ ని కనుక రిమూవ్ చేసినట్లయితే మనకి వీళ్ళు తీసుకొచ్చే ఫోన్స్ ని కొంచెం తక్కువ ధరలో అయితే అందించగలరు సో దీంతో పాటు ఇప్పుడు మీరు ఎక్స్ట్రా మొబైల్ తీసుకుంటున్నారంటే సో ఆల్రెడీ మీ దగ్గర ఇంకొక చార్జర్ అయితే ఉంటుంది సో మీకు ఆ చార్జర్ కూడా ఇప్పుడు ఈ మొబైల్ కి అయితే సూట్ అవుతుంది సో ప్రెజెంట్ ఎందుకంటే మనకి అన్ని మొబైల్స్ వచ్చేసి టైప్ సి పోర్ట్ అయితే వస్తున్నాయి సో దీంతో మనకి ఇప్పుడు చార్జర్ రిమూవ్ చేయడం వల్ల మాక్సిమం కన్స్యూమర్స్ కి బెనిఫిట్ అనేది చాలా కంపెనీస్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాయి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎయిర్టెల్ నుంచి సో మనకి ఎయిర్టెల్ లో 99 రూపాయస్ ప్లాన్ 129 రూపాయస్ ప్లాన్ అండ్ 199 రూపాయస్ ప్లాన్ సో ఈ 3 ప్లాన్స్ అనేవి ఇప్పటి వరకు కొన్ని స్టేట్స్ వరకు మాత్రమే ఇటు ప్రొవైడ్ చేశారు సో ఇప్పటి నుంచి వీళ్ళు మిగిలిన స్టేట్స్ అన్ని లైక్ బీహార్ అస్సాం అండ్ ఢిల్లీ కూడా వీళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టే అఫీషియల్ గా మెన్షన్ చేశారు సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఎల్జీ నుంచి సో మనకి ఎల్జీ లో ఎల్జీ వి సిరీస్ కి వీళ్ళు కొత్తగా ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ని అయితే తీసుకురాబోతున్నారు సో మనకి అప్డేట్ తో పాటు వీళ్ళు ఎల్జీ వెల్వెట్ యొక్క యుఎన్ కూడా ఈ వి సిరీస్ లో కొన్ని మొబైల్స్ కి అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు సో వీళ్ళు అప్డేట్ ని త్వరలోనే చాలా వి సిరీస్ ప్రీమియం స్మార్ట్ఫోన్స్ అయితే చూసుకోవచ్చు సో రీసెంట్ గానే మనకి అప్డేట్ అనేది ఎల్జీ V50 ThinQ అనే మొబైల్ కి అయితే రోల్ అవుట్ అయింది సో త్వరలోనే ఎవరైనా ఎల్జీ V57 ThinQ యొక్క మొబైల్ లో ఈ అప్డేట్ ని అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి సో మనకి రియల్మీ లో రియల్మీ C11 ని త్వరలోనే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు కంపెనీ వాళ్ళు అయితే అఫీషియల్ గా మెన్షన్ చేశారు సో అయితే మనకి ఈ రోజు ఈ మొబైల్ ని జూలై 14వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు సో దీంతో పాటు మనకు ఆల్రెడీ ఈ మొబైల్ ని మలేషియాలో అయితే లాంచ్ చేశారు సో మనకి సేమ్ స్పెక్స్ తో అయితే ఈ మొబైల్ రాబోతుంది సో మీకోసం కావాలంటే దీని గురించి డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్వాల్కమ్ నుంచి సో మనకి క్వాల్కమ్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ ని మనకి కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు సో మనకి కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన వెంటనే ఈ ప్రాసెసర్ తో వస్తున్న అన్ని మొబైల్స్ అయితే వీటికి రెస్పాండ్ అయ్యి వాళ్ళ మొబైల్స్ కూడా ఈ ప్రాసెసర్ తో రాబోతున్నట్టు అఫీషియల్ గా మెన్షన్ చేసేసాయి సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లెనోవో నుంచి సో మనకి లెనోవోలో లెనోవో లీజియన్ గేమింగ్ ఫోన్ ని వీళ్ళు త్వరలోనే జూలై 22వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టు కంపెనీ వాళ్ళు మనకి అఫీషియల్ గా మెన్షన్ చేశారు సో మనకి మొబైల్ లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ ని అయితే యూస్ చేశారు సో మనకి సేమ్ ప్రాసెసర్ తో అదే రోజున మనకి ఏసెస్ రోగ్ 3 అఫీషియల్ గా గ్లోబల్ గా అయితే లాంచ్ కాబోతుంది సో మనకి రెండు ఫోన్స్ డెఫినెట్ గా మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చుకోబోతున్నాయి సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి రెడ్మీ నుంచి సో మనకి రెడ్మీ లో రెడ్మీ నోట్ 9 ని వీళ్ళు త్వరలోనే మండియాలో లాంచ్ చేయబోతున్నట్టు మనకి ట్విట్టర్ లో ఒక ట్వీట్ ద్వారా అయితే మెన్షన్ చేస్తున్నారు సో మనకు ఆల్రెడీ రెడ్మీ నోట్ 9 ని ఈ సంవత్సరం ఏప్రిల్ లో గ్లోబల్ గా అయితే లాంచ్ చేశారు సో మన ఇండియాలో ఈ మొబైల్ ని కనుక లాంచ్ చేసినట్లయితే మనకి జూలై 3rd వీక్ లో మన మొబైల్ ని చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి
सो नेक्स्ट न्यूस వచ్చేసి మనకి IQ నుంచి సో మనకి IQ వాళ్ళు ఈ రోజు IQ Z1X అనే పేరుతో ఒక మొబైల్ ని చైనాలైతే లాంచ్ చేశారు సో మనకి మొబైల్ వచ్చేసి IQ నుంచి వచ్చిన బడ్జెట్ లో 5G మొబైల్ సో ఇప్పుడు మొబైల్ యొక్క స్పెసిఫికేషన్కి వచ్చినట్లయితే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో అయితే వస్తుంది సో దీంతో పాటు మనకి ఇందులో వీళ్ళు IQ UI ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు సో ఇప్పుడు మొబైల్ యొక్క డిస్‌ప్లే విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది 6.57 ఇంచ్ ఫుల్ HD+ LCD డిస్‌ప్లే అయితే రాబోతుంది సో కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మనకి బ్యాక్ సైడ్ వీళ్ళు 48+2+2 మెగాపిక్సెల్ ट्रिपल रियर कैमरा प्रोवाइड सो फ्रंट साइड चूस मन के पंच होल डिस्प्ले वीलो 16 मेगापिक्सल कैमरा प्रोवाइड सो बैटरी विषय को वैसे मन इंदो 5000mAh बैटरी तो विदिन द बॉक्स 33W फास्ट चार्जर प्रोवाइड सो फिंगर प्रिंट सेंसर विषय को वैसे मन की मोबाइल में वीलो साइड माउंटेड फिंगर प्रिंट सेंसर प्रोवाइड सो फ्रंट एंड बैक मन की ग्लास बॉडी बिल्ली सो मन की मोबाइल अभी 4 वेरिएंट्स अवेलेबल सो बेस वेरिएंट वे मन की 6+64GB सो दीन प्राइस चूस मन की 17,200 रूपीस नेक्स्ट वेरिएंट వచ్చేసి మనకి 6+128GB సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 19200 రూపాయలు అయితే పెట్టారు సో నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి మనకి 8+128GB సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 21500 రూపాయలు అయితే పెట్టారు అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేసి మనకి 8+256GB సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 24700 రూపాయలు అయితే పెట్టారు సో డెఫినెట్ గా ఈ మొబైల్స్ ని కనుక మండేలో లాంచ్ చేసినట్లయితే డెఫినెట్ గా మనకి OnePlus Z కి గంటి కాంపిటీషన్ అయితే ఇస్తే సో దీంతో పాటు మనకి ఇది Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ అయితే రాబోతుంది సో సేమ్ ప్రాసెసర్ तो मन की मोटो नीचे मोटो 5G+ मोबाइल वस्तु अंत OnePlus Nord वस्तु अंड ओपो रेनो 4 सीरीज वस्तना सो ओवरऑल डेफिनेट इतनी मोबाइल्स की IQ Z1X गट्ट कॉम्पिटिशन अवबोदी सो नेक्स्ट वे मन की LG नीचे सो मन की LG नीचे क्रोत LG K31 अने मोबाइल राबोन Google Play Console अच्छे बैठपड़ी सो मोबाइल वे मन की अवट आफ द बॉक्स Android 10 ऑपरेटिंग सिस्टम तो राबोदी सो दी तो मन इंदो वीलू MediaTek Helio P22 SoC प्रोसेसर यूज अंड मन को स्कोर्स प्रकार चूस मन की 2GB RAM मॉडल राबोदी अंड बैक साइड मन की सिंगल 8 कैमरा मेगापिक्सल कैमरा वीलू प्रोवैड्त सो ओवरऑल मोबाइल ओक स्पेक्स सो मन की मोबाइल वीलो बजेटे सो నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి లావా నుంచి సో మనకి లావా నుంచి ఈ రోజు లావా Z61 Pro అనే పేరుతో ఒక మొబైల్ ని అయితే లాంచ్ చేశారు సో ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 5800 రూపాయలు అయితే పెట్టారు సో ఇప్పుడు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ కొచ్చినట్లయితే మనకి ఇది 5.75 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది సో దీంట్లో మనకి ఓన్లీ 2+16GB వేరియంట్ మాత్రమే లాంచ్ చేశారు సో దీంతో పాటు బ్యాటరీ విషయం కొచ్చినట్లయితే ఇందులో మనకి 3100mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో బ్యాక్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఓవరాల్ గా స్పెక్ सो मे की मोबाइल अने 6 रूपी अवेलबल सो इधे फ्रेंड्स इवा टेक्स वीडियो नच्चन वीडियो नचते खचिता लाइक चाहिए फ्रेंड्स अंड फैमिल मेबर्स तो शेयर इलांट मरी अपडेट्स अंत का डेली टेक्स मैं चैनल सब्सक्राइब मर्चीपी।